హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్కిట్ ట్యుటోరియల్స్. దిస్ ఈస్ చంద్రకళ. లాస్ట్ క్లాస్ లో మనం హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేసాం. సి లాంగ్వేజ్ ని ఎవరు డెవలప్ చేశారు అంటే డెన్నిస్ రిచీ 1972 లో AT&T బెల్ ల్యాబొరేటరీ CSA లో డెవలప్ చేశారు అని తెలుసుకున్నాము. అండ్ అట్ ది సేమ్ టైమ్ హౌ ఇట్ వాస్ డెవలప్డ్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని బేస్ చేసుకుని సి లాంగ్వేజ్ అనేది డెవలప్ చేయబడింది అనేది కూడా దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. నౌ ఇన్ దిస్ క్లాస్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్. ఇప్పుడు మనం ఈ క్లాస్ లో ఈ సి లాంగ్వేజ్ యొక్క ఫీచర్స్ ఏంటి అన్న విషయం గురించి తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దట్ స్టూడెంట్స్, నేను చెప్తున్న క్లాసెస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో వస్తూ ఉంటాయి. ఓకే, నౌ ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ యొక్క ఫీచర్స్ ఏంటి చూద్దాం. సి ఫస్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ సి లాంగ్వేజ్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ లాంగ్వేజ్. దట్ మీన్స్ బై యూజింగ్ సి లాంగ్వేజ్ వీ కెన్ డెవలప్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. మనం సి లాంగ్వేజ్ ఉపయోగించుకుని రకరకాల సాఫ్ట్వేర్స్ ని డెవలప్ చేయొచ్చు. ఉదాహరణకి వీ కెన్ డెవలప్ ఆపరేటింగ్ సిస్టమ్స్. వీ కెన్ డెవలప్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ని మనం డెవలప్ చేయొచ్చు. ఎలా అంటే ఎటువంటివి అంటే సపోజ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇలా రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ని మనం సి లాంగ్వేజ్ ఉపయోగించి డెవలప్ చేస్తున్నాం. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఫర్ డెవలపింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. రకరకాల డేటాబేస్ సాఫ్ట్వేర్స్ లైక్ మై ఎస్క్యూఎల్ కావచ్చు, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ MS SQL సర్వర్ కావచ్చు, ఇలాంటి డేటాబేస్ సాఫ్ట్వేర్స్ ని డెవలప్ చేయడానికి కూడా ఈ సి లాంగ్వేజ్ ని, దట్ మీన్స్ దీ సాఫ్ట్వేర్స్ ఆర్ ఆల్సో డెవలప్డ్ యూజింగ్ సి లాంగ్వేజ్. దట్ మీన్స్ సి లాంగ్వేజ్ ని ఉపయోగించుకుని మనము వీ కెన్ డెవలప్ నాట్ ఓన్లీ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏ కాకుండా సి లాంగ్వేజ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, దట్ మీన్స్ ది ఎలక్ట్రానిక్ డివైసెస్. అలాగే కాకుండా ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్స్ రకరకాల డేటాబేస్ సాఫ్ట్వేర్స్ ని కూడా డెవలప్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ జనరల్ పర్పస్. దట్ మీన్స్ వీ కెన్ యూజ్ సి లాంగ్వేజ్ ఫర్ డెవలపింగ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ నాట్ ఓన్లీ ఎంబెడెడ్ సిస్టమ్స్, వీ కెన్ డెవలప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ డేటాబేసెస్ లైక్ దట్. సో దట్స్ వై సి ఈస్ కాల్డ్ ఎ జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్. ఈ విధంగా మనం సిని రకరకాల అప్లికేషన్స్ ని డెవలప్ చేయడానికి, సాఫ్ట్వేర్స్ ని డెవలప్ చేయడానికి, ఆపరేటింగ్ సిస్టమ్స్ ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. కాబట్టి సి లాంగ్వేజ్ ఏమంటారంటే జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అనేసి అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ సింపుల్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ లో మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇట్ ఈస్ వెరీ సింపుల్. దట్ మీన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ ప్రాబ్లమ్స్ విత్ లార్జ్ ప్రాబ్లమ్, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయంటే వాటిని చిన్న చిన్న మాడ్యూల్స్ తో సబ్డివైడ్ చేసుకుని మన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ హ్యాస్ రిచ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, లైబ్రరీస్ అవన్నీ ఉంటాయి. కాబట్టి యూ కెన్ ఈజీలీ డెవలప్ ది సి ప్రోగ్రామింగ్స్. మెషిన్ ఇండిపెండెంట్ అండ్ పోర్టబిలిటీ. దట్ మీన్స్ ఆల్రెడీ మనము ఇంట్రడక్షన్ దగ్గర డిస్కస్ చేసాం. ఇక్కడ మిషన్ డిపెండెంట్ అనేసి ఒక పదం పడదు. ఇక్కడ ఏంటి అంటే మిషన్ ఇండిపెండెంట్ అంటే దట్ మీన్స్ వీ కెన్ ఎగ్జిక్యూట్, దట్ మీన్స్ వీ కెన్ డెవలప్ డెవలప్ అండ్ ఎగ్జిక్యూట్ సి ప్రోగ్రామ్స్ ఆన్ డిఫరెంట్ మెషిన్స్ ఆర్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అంటే నువ్వు సపోజ్ విండోస్ ఆపరేటింగ్ యూజ్ చేస్తున్నావు అనుకోండి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే ఆ ప్రోగ్రామ్ ని డెవలప్ చేయాలి, అందులోనే కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకవేళ అలా కాదు, నువ్వు మ్యాసింతోష్ యూజ్ చేస్తున్నావు అంటే మ్యాసింతోష్ లోనే నువ్వు అలాంటి సంబంధించిన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని ఉండాలి, అందులోనే ప్రోగ్రామ్ డెవలప్ చేయాలి, అందులోనే ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. అంతేగాని ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్ లో కంపైల్ చేసింది ఫైల్ ని తీసుకెళ్లి మరొక ఆపరేటింగ్ సిస్టమ్ లో ఎగ్జిక్యూట్ చేయలేము. దట్ ఈస్ కాల్డ్ డిపెండెన్సీ. దాని ఏమంటారంటే డిపెండెన్సీ అంటారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, సి లాంగ్వేజ్ ని మనం రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. అంటే పర్టికులర్ గా ఇది ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే వర్క్ అవుతుంది
సి లాంగ్వేజ్ అనేది ఓన్లీ విండోస్ లో మాత్రమే వర్క్ అవుతుంది, విత్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో వర్క్ కాదు అని అనేది చెప్పట్లేదు. అలా చెప్తే అప్పుడు మెషిన్ డిపెండెంట్ లాంగ్వేజ్ ఉంటాం, బట్ ఇట్ ఈస్ మెషిన్ ఇండిపెండెంట్. దట్ మీన్స్ సి లాంగ్వేజ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్, దట్ మీన్స్ వీ కెన్ యూజ్ సి ప్రోగ్రామ్స్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెషిన్ ఇండిపెండెంట్ ఆర్ పోర్టబిలిటీ. డిఫరెన్స్ గుర్తుపెట్టుకున్నారండి. మనం సి ప్రోగ్రామ్స్ ని రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అది దట్ ఈస్ నాట్ ఫర్ ఏ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్, పర్టికులర్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ని యూజ్ చేయాలి అని లేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మన సి ప్రోగ్రామ్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకో, రన్ చేసుకో, డెవలప్ చేసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ జనరల్ ఏమంటారంటే సి ఈజ్ ఏ మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జనరల్ పర్పస్ మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు, బికాస్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ లైక్ కెర్నల్, డ్రైవర్స్. సిస్టమ్ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి కెర్నల్స్ కావచ్చు, హార్డ్ డ్రైవర్స్ కావచ్చు, ఇలాంటివి డెవలప్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఆల్సో సపోర్ట్స్ హై లెవెల్ లాంగ్వేజ్. సపోర్ట్స్ హై లెవెల్ లాంగ్వేజ్ దట్ మీన్స్ ఇట్ సపోర్ట్స్ అసెంబ్లీ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్. అసెంబ్లీ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది, హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది, రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దట్స్ వై సి లాంగ్వేజ్ ఇస్ కాల్డ్ యాజ్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ని సపోర్ట్ చేస్తుంది, హై లెవెల్ లాంగ్వేజ్ ని సపోర్ట్ చేస్తుంది, కాబట్టి దీన్ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి చెప్తారు. మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో త్రీ టైప్స్, దట్ మీన్స్ మెషిన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ అనేసి డెవలప్ ఉన్నాయి కంప్యూటర్ అర్థమయ్యే భాషలు. వాటి గురించి అంతా కూడా తర్వాత మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ ఈస్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. ప్రొసీజరల్ లాంగ్వేజ్ దట్ మీన్స్ సి లాంగ్వేజ్ లో కానీ మనకి ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, దీస్ ప్రాబ్లమ్స్ కెన్ బి డివైడ్ ఇన్ టు స్మాలర్ సబ్ మాడ్యూల్స్ అండ్ దీస్ మాడ్యూల్స్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ అండ్ సేవ్ ఫర్ ఫ్యూచర్ పర్పస్ ఆల్సో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్స్. ఈ విధంగా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ని చిన్న చిన్న మాడ్యూల్స్ లో విడగొట్టేసి వాటిని మనము దట్ మీన్స్ సేవింగ్ ది కోడ్ ఫర్ ఫ్యూచర్ పర్పస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మాడ్యూల్స్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రొసీజర్స్. దట్ మీన్స్ చిన్న చిన్న భాగాలుగా విడగొట్టుకుని వాటిని ఇండివిజువల్ గా సాల్వ్ చేసుకుని మనం కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ ని ఈజీగా రన్ చేసుకోవచ్చు. రిచ్ లైబ్రరీ. సి లాంగ్వేజ్ హ్యాస్ ఏ బిల్ట్ ఇన్ లైబ్రరీ functions, built-in library functions to work with various types of applications. మన సి ప్రోగ్రామ్ లో ఉపయోగించే రకరకాల ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మనం బిల్ట్ఇన్ లైబ్రరీ నుంచి రకరకాల దట్ మీన్స్ స్టాండర్డ్ లైబ్రరీస్ నుంచి మనకి కావాల్సినటువంటి బిల్ట్ఇన్ ఫంక్షన్స్ తీసుకొని మనం అప్లికేషన్స్ ని డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ మెమరీ మేనేజ్మెంట్ సి ప్రోగ్రామ్స్. ఇన్ సి ప్రోగ్రామ్స్ వీ కెన్ అలోకేట్ మెమరీ డైనమికలీ. It also supports dynamic memory allocation. Dynamic memory kuda allot cheyochu and whatever memory that we have allotted can be removed. Allocated memory can be freed or removed, released. Can be released using free function. మనం ఏదైతే మెమరీని అలాట్ చేస్తున్నామో ఆ మెమరీని రిలీజ్ చేయడానికి ఫ్రీ అనే ఫంక్షన్ ఉపయోగించుకొని యూ కెన్ ఈజీలీ రిలీజ్ ది మెమరీ, వాట్ ఎవర్ మెమరీ దట్ వీ హావ్ అలోకేటెడ్ ఫర్ ఏ వేరియబుల్ ఆర్ ఫర్ ఏ ప్రోగ్రామ్. ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్. సి ఈజ్ ఏ సింపుల్ లాంగ్వేజ్ వెన్ కంపేర్డ్ విత్ C++, జావా. These are all contains extra concepts. C language is simple. So, whenever we compare these two, the execution speed of C language is very fast when compared with these programming languages because it has additional features ఉన్నాయి కాబట్టి automatically it will take some more time to process the programs. So, in C language, we can execute the programs at high speed when compared with another programming languages. Next, pointers. C also supports pointers. That means we can directly deal with memory addresses.
directly deal with memory using pointers. ఈ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ తర్వాత మనకి ఒక చాప్టర్ వస్తుంది సి లాంగ్వేజ్ లో, అక్కడ డిస్కస్ చేద్దాం. పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుని వీ కెన్ డైరెక్ట్లీ డీల్ విత్ కంప్యూటర్ మెమరీస్, మెమరీస్ తో డీల్ చేసుకోవచ్చు. రికర్సన్ మీన్స్ కాలింగ్ ది ఫంక్షన్ విత్ ఇన్ ది సేమ్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ లోపల మళ్ళీ అదే ఫంక్షన్ ని కానీ కాల్ చేయబడితే దాన్ని ఏమంటారంటే రికర్షన్ అంటారు. ఈ రికర్షన్ కాన్సెప్ట్ ని కూడా సి లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. ఈ టాపిక్ గురించి కూడా మనం తర్వాత ఫర్దర్ క్లాసెస్ లో విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ తో డిస్కస్ చేద్దాం. ఎక్స్టెన్షిబుల్, ఇప్పుడు మనం సి లో ఏదైనా సమ్ కోడ్ రాస్తున్నాం అనుకోండి, వీ కెన్ ఈజీలీ యాడ్ ఎక్స్ట్రా కోడ్ వెన్ ఎవర్ వీ రిక్వైర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్స్. మనం ఫంక్షన్స్ లాగా డివైడ్ చేసుకుంటే ఆల్రెడీ వస్తున్నటువంటి డెవలప్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ కి ఎక్స్ట్రా కోడ్ ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యాడ్ చేసుకుని వీ కెన్ ఎక్స్టెండ్ ది ప్రోగ్రామ్స్. మాడ్యులారిటీ మీన్స్ డివైడింగ్ లార్జ్ ప్రోగ్రామ్స్ ఇంటూ స్మాలర్ సబ్ మాడ్యూల్స్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఇండివిజువల్ మాడ్యూల్స్ అండ్ కంబైనింగ్ ది రిజల్ట్స్ వీ గెట్ ది ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ ఈస్ స్టాటికలీ టైప్, స్టాటికలీ డైనమికల్. That means here statically, C is statically, statical type. That means the type of a variable, that means the data type of a variable is known at the time of compilation. ఒక వేరియబుల్ అనేది ఏ తకానికి సంబంధించిన డేటా టైప్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తారు. ఇది కాన్సెప్ట్స్ అంతా ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. ఒక వేరియబుల్ లో ఎటువంటి టైప్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది అన్న విషయాన్ని, అది ఆ డేటా టైప్ ని ఎక్కడ గుర్తిస్తుంది అంటే కంపైల్ చేసేటప్పుడే గుర్తిస్తుంది. బట్ నాట్ అట్ రన్ టైమ్, రన్ టైమ్ లో కాదు, రన్ టైమ్ లో కాకుండా కంపైల్ టైమ్ అప్పుడే కానీ అది ఐడెంటిఫై చేస్తే దాన్ని ఏమంటారంటే స్టాటికల్ టైప్ అంటారు. అలా కాకుండా కంపైల్ టైమ్ అప్పుడు ఐడెంటిఫై చేయకుండా రన్ టైమ్ లో కానీ ఐడెంటిఫై చేసుకుంటే దాన్ని డైనమికల్ టైప్ అంటారు. ఓకే, సిఈస్ బిలాంగ్స్ టు స్టాటికల్ టైమ్. నెక్స్ట్ రిచ్ సెట్ ఆఫ్ బిల్టిన్ ఆపరేటర్స్. సి లో మనకి రకరకాల ఆపరేటర్స్ ఉన్నాయి. అరిథ్మెటిక్, రిలేషనల్, కంపారిజన్, రిలేషనల్ కంపారిజన్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్, స్పెషల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, విట్ వైజ్ ఆపరేటర్స్, ఇలా రకరకాల ఆపరేటర్స్ ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్ వీ కెన్ యూస్ దోస్ బిల్ట్ ఇన్ ఆపరేటర్స్ వేర్ ఎవర్ వీ రిక్వైర్ వెన్ ఎవర్ వీఆర్ రైటింగ్ ప్రోగ్రామ్స్. అక్కడున్నటువంటి సీలో ఉన్నటువంటి ఆపరేటర్స్ అన్నింటినీ కూడా మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు సందర్భాన్ని బట్టి మనకు అవసరం ఉన్న చోటంతా కూడా మనము ఆపరేటర్స్ ఉపయోగించుకుని ప్రోగ్రామ్స్ ని డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ సి లాంగ్వేజ్ ఈస్ కేస్ సెన్సిటివ్. దట్ మీన్స్ దేర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ కేస్ లెటర్స్ అండ్ లోయర్ కేస్ లెటర్స్. మన సి లాంగ్వేజ్ లో రాసేటప్పుడు ప్రోగ్రామ్స్ కంపల్సరీగా మనం కేస్ ని మెయింటైన్ చేయాలి. ఎక్కడ క్యాపిటల్స్ యూజ్ చేస్తున్నాం మనం క్యాపిటల్స్ యూజ్ చేయాలి, ఎక్కడ స్మాల్స్ యూజ్ చేస్తున్నాం స్మాల్స్ యూజ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఒక వేరియబుల్ ఇంట్ ఏ అని ఒక వేరియబుల్ స్మాల్ ఏ అని డిక్లేర్ చేశాను అనుకోండి, నేను ప్రోగ్రామ్ లో ఆ వేరియబుల్ ఎక్కడెక్కడైతే ఉపయోగిస్తున్నానో అన్ని ప్లేసెస్ లోనూ నేను స్మాల్ ఏ ని కానీ తీసుకోవాలి. అలా కాకుండా ఏ ఏ అంటే ఏనే కదా అనేసి క్యాపిటల్ ఏ రాసాం అనుకో, రెండు ఏనే కదా అంటే నో, స్మాల్ ఏ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాపిటల్ ఏ. సో ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్. నువ్వు ఎక్కడ స్మాల్ లెటర్స్ యూజ్ చేస్తుంటే స్మాల్ ఏ యూజ్ చేయాలి. ఒకవేళ నువ్వు క్యాపిటల్ లెటర్ ఏ యూజ్ చేస్తుంటే తర్వాత నువ్వు త్రూ అవుట్ ది ప్రోగ్రామ్ ఎక్కడైతే ఆ పదాన్ని ఆ వేరియబుల్ యూజ్ చేస్తున్నావో అదేవిధంగా క్యాపిటల్ ఏ ని యూజ్ చేయాలి. స్మాల్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు స్మాల్ ఏ. బోత్ ఆర్ డిఫరెంట్ వన్, స్మాల్ లెటర్స్ ఆర్ డిఫరెంట్ టు అప్పర్ కేస్ లెటర్స్. నెక్స్ట్ పాపులర్. C is the most popular language which can be used for developing embedded systems. C is most popularly used for developing embedded systems. Not only that, is the base for any programming language. Any programming language.
like C++, Java, etc. So that's why C is very popular language. C అనేది చాలా చాలా పాపులర్ లాంగ్వేజ్. ఎందుకంటే ఎంబెడెడ్ సిస్టమ్స్, దట్ మీన్స్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ని డిజైన్ చేసేటప్పుడు ఎక్కువగా ఉపయోగించే సి లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. అంటే ఫ్రీజర్ కావచ్చు, టోస్టర్స్ కావచ్చు, దట్ మీన్స్ ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మెషిన్ కానీ, టోస్టర్, ఎలక్ట్రానిక్ డివైసెస్ లో మొత్తం చాలా వరకు ఎంబెడెడ్ సి లాంగ్వేజ్ ని ఉపయోగించి ఎలక్ట్రానిక్ డివైసెస్ ని డెవలప్ చేస్తారు. ఇంకా దిస్ ఇస్ ది బేస్ లాంగ్వేజ్ ఫర్ డెవలపింగ్ అనదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ C++, Java. ఇవన్నీ కూడా దేని బేస్ చేసుకుని డెవలప్ చేస్తారంటే సి లాంగ్వేజ్ ఉన్నటువంటి చాలా కాన్సెప్ట్స్ ని ఇతర ఈ లాంగ్వేజెస్ లో అన్నింటిలో కూడా యూజ్ చేసుకుంటూ వీటిని డెవలప్ చేస్తారు. కాబట్టి దిస్ ఈస్ వెరీ పాపులర్ లాంగ్వేజ్. ఓకే, దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.